ఓకే సార్ అమ్మ మీరండి దయచేసి చిన్నపిల్లలు ఉన్నారు సాయి సాయి చూడు ప్రసాద్ గారు మీరు కూడా కూర్చోండి ప్రసాద్ గారు మీరు కూడా కూర్చోండి నన్ను కూడా కవర్ తీసుకుంటావా ప్రసాద్ గారు అయిపోయింది అయిపోయింది సాయి హలో సార్ కాశీ గారు ఒక్కసారి ఎక్కడ
భక్తులు సుమారుగా 25,000 మంది వస్తారని చెప్పి అంచనా ఉంది.
ఇద్దరు 6 గంటల నుంచి కూడా ఈ రోజు రాత్రి 1 గంటల వరకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని అమ్మవారి దర్శనాలు దసరా నవరాత్రుల్లో దర్శన భాగ్యం చేసుకుంటే అమ్మవారి 365 రోజులు దర్శన భాగ్యం చేసుకుంటుంది. ఈ రోజున ముఖ్యంగా అమ్మవారి జన్మ నక్షత్రం దర్శనం చేసుకుంటే ఇంకా పుణ్యం ప్రసాదం జ్ఞానం విద్య పిల్లలు కల్పించాలి నమ్మకంతోటి దర్శనం చేసుకుంటా ఉన్నారు. అలాగే పురప్రముఖులు భక్తులందరూ కూడా అమ్మవారి దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించాలి. 5వ రోజు జరిగే నగర ఊరేగింపులో భారీ మీద ఊరేగింపులో కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా భక్తులు ఉన్నారు. క్రమశిక్షణతో పాటిస్తూ మా వారంలో చేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారి దర్శనం తీర్థ ప్రసాదం స్వీకరించాలి. జై వాసవి.